జగన్ మోహన్ రెడ్డి గారైతే ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, అయ్యా ఎస్సీల్లో మా మేనత్తలు ఉన్నాను, మేనమామలు ఉన్నారు, మాకు ఎస్సీలతో బందరికి ఉందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గొప్ప. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎస్సీలు బీసీలు ఎవరైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓటేస్తారా? మన కులాల్ని మనల్ని విమర్శించి అణగారిన జాతుల కింద చూసిన అతను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన వచ్చిన తర్వాత మనందరికి ఒక ధైర్యం, మన మహిళలకు ఒక ధైర్యం. మహిళలకైతే 56% రిజర్వేషన్ ఇచ్చి మహిళలు అత్యధిక పదవులు ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ డిసిషన్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే మహిళలకు రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేశారు. ఎప్పుడో ఇవాళ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఈ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎస్సీలకు నామినేటెడ్ పదవులు కానీ ఎస్సీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా, బీసీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా ఒకే ఒక్క మాట చెప్తాను, ఆయన ఎప్పుడూ కూడా వీళ్ళందరూ నా జనం, వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళ కోసం పాలన చేయాలి, వీళ్ళ జీవితాలు వెలుగులు నింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు. కానీ చాలా మంది దుష్టశక్తులందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకోవడానికి వచ్చినట్టే, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినట్టు కాదు, ఖచ్చితంగా మన బాగోగులు, మన పిల్లలు చదువులు ఆగిపోతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వస్తే మన పిల్లలు ఆగిపోయిపోతారు. మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు మనల్ని బానిసలుగానే చూశాడు.